చూడమ్మా ఫ్యాన్ ఏడుంది, ఇక్కడ ఇక్కడ వేయాల్సిందే ఓటు పక్కన పక్కన దానికి ఆనుకోని అమ్మా, దానికి ఆనుకోని నొక్కలు పట్టండి, దానికి ఆనుకోని జగనన్న సంక్షేమ పథకాన్ని ఎందుకంటే మేనిఫెస్టోలో పెన్షన్ చేయుత ముందు 4 విడతల్లో ఇస్తా ఉండే, ఇప్పుడు వచ్చి 8 విడతల్లో చేయుత ఇంకా ఎక్కువ అమౌంట్ ఇచ్చినట్టు, అదే కాక అమ్మ ఒడి ముందు 10 రోజులు ఉండే ఇప్పుడు 10 రోజులు ఇస్తారు, 15 రోజులు ఇలాంటివి ఎన్నో ఇంకా ఇస్తాడు కూడా మేనిఫెస్టోలో ఉండే చూస్తాడు, కాకుండా ఏవైతే లేవో అవి కానీ తప్పకుండా ఇస్తాడు. అదేకాక రోడ్లు మీకు బేసిక్స్ ఏమున్నాయో ఇప్పుడు నీళ్ళు నీటి ఎద్దడి చాలా ఎక్కువ ఉంది. ఇప్పుడు ఆయన ముందేమంటే ప్రతి ఊర్లో ప్రతి ఇంటికి కులాయి వచ్చేటట్లు చేయాలని, ఇంకా అది కానీ ఒక ప్లాన్ జరుగుతుంది, అది కానీ ఇమీడియట్లీ వచ్చేస్తుంది. అదేకాక రోడ్లు ఏవైతే అవసరాలు ఉన్నాయో పల్లెకు బస్సులు వచ్చేకి పోయేకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ప్రతి ఒక్కటి గమనించి మేము ఏ రిపోర్ట్ ఇస్తామో అది ఇమీడియట్గా అమలు అయ్యేటట్లు చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. కాబట్టి మీరందరూ జగనన్న తప్పకుండా ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయాలని నేను మీకు అభ్యర్థిస్తున్నాను. అదేకాక ఈ పల్లెలో ఈ గ్రామాల్లో ఏమైతే ఏమున్నా ప్రాబ్లం వస్తే మీరు ఎప్పుడన్నా రండి నా దగ్గరికి, ఏ ఇబ్బంది వచ్చినా రండి, రాత్రి కదా పగలకి రండి, మీరు 12 గంటలకు నేను తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాను. మీ ప్రాబ్లమ్స్ ఏమున్నా కానీ ఏం ఇబ్బంది ఉన్నా కానీ నేను మీకు సాల్వ్ చేసి పరిష్కారం అయ్యేటట్టు నేను చేస్తానని నేను హామీ ఇస్తున్నాను. పింఛను కూడా ఇంటాక కాదా రెండు ఓట్లు వస్తాయి, రెండు ఫ్యాన్ రెడీగా రండి కనపడి చేస్తారు ఏం కాదు. గుడి కట్టేది తప్పకుండా ఎలక్షన్ అయిన తర్వాత జూన్ 4వ తేదీ మాకు ప్రూఫ్ వస్తుంది, దాని తర్వాత గుడి కట్టించే బాధ్యత నాది. అందరికి చెప్పండి మా అన్న ఈ మాట ఇచ్చిపోయినాడు అని, తప్పకుండా ఈ బాధ్యత నేను తీసుకుంటానని చూపిస్తాను. కానుకు 2 ఓట్లండి, 1 ఎమ్మెల్యేకు 1 ఎంపీకి 2 ఓట్లండి. అమ్మా
మాట్లాడతారా? జై జగన్! జై జగన్! జై జగన్!